మెదక్ జిల్లా అల్లదుర్గం మండలంలో ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరలు తన చేతుల మీదుగా పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బసవన్న, మాజీ ఎంపీపీ అనిల్ రెడ్డి, కాశీనాథ్, వైస్ ఎంపీపీ భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షులు సుభాష్రావు, సాయిలు, మోహన్ రాథోడ్, శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి రాకేష్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నేను అదృష్టవంతుడిగా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇది బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ గారు మీకు ఇచ్చే కానుక. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రావడంలో దేశ దేశాల్లో బతుకమ్మ పండుగ అనేది పేరు ప్రఖ్యాతలు గడిచింది. ఆ బతుకమ్మ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా కొత్త బట్టలు ధరించి బతుకమ్మ ఆడాలి అనేది కేసీఆర్ గారి తలపు కనుక ఆయన ఆశయానికి అనుగుణంగా మీ అందరికీ బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చెందాలని చెప్పి, అన్ని రకాలుగా అభివృద్ధి పడాలని చెప్పి అనేక రకమైన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. బహుశా మీ అందరూ తెలుసు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము కూడా మీకు అన్ని చెప్పాం. ఏ కార్యక్రమంలో రైతు బంధు పథకం ఉంది, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, షాది ముబారకు, ఇట్లా ఒక జరుగుతూ దాదాపు అనేక రకమైన కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు అందుబాటులో విధంగా ఉన్నాయి. వాటన్నింటినీ మీరందరూ వినియోగించుకుని కేసీఆర్ అవకాశం కల్పించినందుకు తప్పకుండా మీ అందరికీ కూడా అల్లదుర్గం మండలంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇంతకుముందు ఆన్లైన్ సార్ చెప్పడం జరిగింది, వాటన్ని పరిష్కారానికి కూడా నేను చొరవలు చెప్తామని చెప్పి సీసీ రోడ్లు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ, ఇంకా పెన్షన్ కాని వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం కానీ, భూమి లేని వాళ్ళకి భూమి ఇప్పించడం లాంటివి కానీ అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరోసారి మీకు బతుకమ్మ టైంలో మీరు కొత్త చీరలు మీరు అందుకోలేకపోయినా వచ్చే పండుగకు సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ మీరందరూ కూడా పండుగను ఆనందంతో చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలు కొంచెం చూస్తున్నాం అండి. వీకే న్యూస్, నమస్కారం.